హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి. అందరికి ప్రభుపాదుల వారి లీలామృతానికి అందరికీ స్వాగతము. ముందుగా ప్రేయర్స్ చేసుకొని ప్రభుపాదుల వారి గురించి మనం అందరం చర్చించుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాము శ్రీల ప్రభుపాదుల వారు ఆ తరువాత ఆఫ్రికా వెళ్ళారు. ముందుగా లండన్ వెళ్ళినారు, న్యూయార్క్ వెళ్ళారు. అక్కడ వెదర్ వల్ల శ్రీల ప్రభుపాదుల వారికి ఆరోగ్యం బాగాలేదు. ఆ తరువాత అక్కడి నుంచి తన వారి యొక్క శిష్యులు ఆఫ్రికా తీసుకుని వెళ్ళారనమాట. ఎందుకంటే అక్కడ ప్రీచింగ్ చేయాల్సిన పని ఉంది, మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది, కుదుట పడుతుంది అని అక్కడికి తీసుకుని వెళ్ళారు. శ్రీల ప్రభుపాదుల వారి కంటే ముందుగా అక్కడ బ్రహ్మానంద ప్రభు ఉన్నారు. బ్రహ్మానంద ప్రభు ఆల్రెడీ అక్కడ ప్రీచింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆఫ్రికాలో ఉన్న సమస్యలు చాలా భిన్నమైనవి. ఇప్పుడు మనం న్యూయార్క్లో, లండన్లో, ఇండియాలో ఉండే సమస్యలు వేరుగా ఉంటే ఆఫ్రికాలో సమస్యలు వేరుగా ఉన్నాయన్నమాట. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ప్రతి ఒక్క ప్రదేశాన్ని బట్టి ఒక్కొక్క స్ట్రాటజీని శిష్యులకు ఇస్తారు. దాన్ని వాళ్ళు ఫాలో అయితే సులభంగా వాళ్ళు పురోగతి చెందుతారన్నమాట, సులభంగా కృష్ణ భక్తిని ప్రచారం చేయగలరు. అయితే అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఎలా ఏ విధంగా ఉంది అంటే, ఆఫ్రికాలో చాలా కంట్రీస్లో కూడా పేద ఖండం అనమాట, ఎక్కువ పేద దేశాలు ఉన్నాయి. అక్కడి వారికి ఆహారం తీసుకోవడానికే కష్టము. అలాంటి వాళ్ళు స్త్రీల ప్రభుపాదుల వారు బుక్స్ కొనడము, మళ్ళీ ఏవైనా మనం బుక్స్ కొనడానికైనా, ఏదైనా మందిరము ఏదైనా స్టార్ట్ చేయాలి, ప్రీచింగ్ చేయాలి అంటే డొనేషన్స్ ఇవ్వడమైనా వాళ్ళకి కష్టము. మరి అలాంటప్పుడు ఎలా అసలు ప్రీచింగ్ చేయాలి, ఎలా అక్కడ ముందుకు వెళ్ళాలి అని అక్కడ డివోటీస్ అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఆఫ్రికా వెళ్ళారు. శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ చెప్పారు, మనము ఇక్కడ ప్రీచింగ్ చేయాలి అంటే ప్రభుపాదుల వారు వెళ్ళగానే ఇండియన్స్ అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. నేను ప్రీచ్ చేయాల్సింది ఇండియన్స్ కాదు, ఇక్కడ ఉన్న ఆఫ్రికన్స్కి నేను ప్రీచ్ చేయాలి. ఆఫ్రికన్స్తోనే ఉండే విధంగా ప్రోగ్రామ్స్ని మీరు అరేంజ్ చేయండి అని చెప్తారనమాట. ఆ విధంగా ఎక్కువ ఎడ్యుకేటెడ్ని పీపుల్ని మీట్ అవ్వాలని శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ ఆఫ్రికా నైరోబిలో ఉన్న యూనివర్సిటీకి వెళ్తారు. ఆ యూనివర్సిటీలో ఎంతో మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఉద్దేశిస్తూ శ్రీల ప్రభుపాదుల వారు మాట్లాడతారు. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారో వెంటనే వాళ్ళందరూ కూడా ముగ్ధులైపోయి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన ప్రతి మాటని కూడా వాళ్ళు కన్విన్స్ అవుతారు, ఒప్పుకుంటారు. ఏం చెప్తారంటే ప్రభుపాదుల వారు ముఖ్యంగా ఈ మీ దేశం ఎలానో న్యూ పాశ్చాత్య దేశాలు కూడా, అంటే న్యూయార్క్ అయినా ఈ యూరోప్ కంట్రీస్ ఏవైనా సరే, అక్కడ అమెరికా అయినా ఏ కంట్రీ అయినా, అక్కడ వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి మీకేమో ఇక్కడ హ్యాంకరింగ్ అంటే మీకు ఆకలి తీర్చుకోవడమే కష్టం కావచ్చు. వాళ్ళకి అన్నీ ఉన్నా కానీ వాళ్ళకు కూడా సుఖం కానీ సంతోషం కానీ లేదు. అక్కడ అక్కడమైన భిన్నమైన పరిస్థితులు, ఇక్కడ భిన్నమైన పరిస్థితులే. కాకపోతే వారు వారు ఎలా ప్రత్యేకమో మీరు కూడా అలా ప్రత్యేకమైన వారే. ఎలా ఇప్పుడు వాళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉండే వాళ్ళందరూ కూడా నల్ల జాతీయులు, ఆ మిగిలిన పాశ్చాత్య దేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా తెల్ల జాతీయులు. ఇప్పుడు తెల్ల జాతీయులు అయినంత మాత్రాన మీరేం వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీ ప్రత్యేకత మీది, మీరు ఎవరినో ఎందుకు ఫాలో అవ్వాలి? ఇప్పుడు ఈ రంగు అనేది శరీరానికి, ఆత్మకి కాదు. ఆత్మకి ఏ విధమైన రంగు లేదు. ఎందుకు ఆ తెల్లజాతి వాళ్ళని మీరు ఫాలో అవ్వాలని ప్రయత్నం చేస్తారు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పగానే వాళ్ళ రియల్ ఐడెంటిటీ మీద వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరి మనసు కూడా గెలుచుకుంటారు. అక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా బయట కూడా ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. అలా ప్రభుపాదుల వారు చెప్పిన ప్రతి మాటకి వాళ్ళు కన్విన్స్ అవుతారు,
ప్రభుపాదుల వారు అప్పుడు చైతన్య మహాప్రభువు పిక్చర్ చూపించి, డాన్సింగ్ డీటీస్, మీరందరూ కలిసి నృత్యం చేయండి అని చెప్తారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పినప్పుడు స్వయంగా భగవంతుడే నృత్యం చేశారా, నృత్యం చేస్తూ కూడా భగవంతుణ్ణి సేవించొచ్చా అని తెలుసుకొని వాళ్ళందరూ కూడా నృత్యం చేస్తారనమాట. ఆ విధంగా కీర్తన పాటి, ఆ తర్వాత ప్రసాదం, చాలా బాగా ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ ఉన్న. అయితే అంతకుముందు ప్రభుపాదుల వారికి కూడా వెళ్ళకముందు, ఇంతకుముందు పూర్వం ఏం జరిగిందంటే, ఈ యూరప్ కంట్రీస్ వాళ్ళు ఈ ఆఫ్రికా వాళ్ళని బానిసలుగా అక్కడికి తీసుకుని వెళ్ళారనమాట. అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఈ ఆఫ్రికా నుంచి యూరప్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి ఆఫ్రికాకి వచ్చి ఇక్కడ ప్రచారం చేయండి. మీరు వెళ్ళినప్పుడు బానిసలుగా వెళ్ళారు, కానీ ఇప్పుడు మాస్టర్స్గా తిరిగి వస్తున్నారు. కృష్ణ చైతన్యంలో మీరందరూ కూడా మాస్టర్స్, ఇక్కడికి వచ్చి ప్రచారం చెయ్యండి అని చెప్తారనమాట. అలా ప్రభుపాదుల వారు చాలా మందిని, ఆఫ్రికన్స్ ని మళ్ళీ ఆఫ్రికాకి ఇన్వైట్ చేస్తారు. అదొక్కటే కాకుండా వాళ్ళకున్న సమస్య ఏమిటి, ధనమే వాళ్ళకున్న సమస్య. అందుకని ఏం చేస్తారంటే, ఆ సమయంలో ఆఫ్రికాలో ఎంతో మంది బంగారు వ్యాపారస్తులు ఉన్నారు. ఆ మొత్తం బంగారు వ్యాపారస్తుల్లో కూడా 70% మంది గుజరాతీయులే, అంటే ఇండియన్సే అనమాట. వాళ్ళందరి దగ్గర ఎంతో ధనం ఉంది, మీరు వెళ్ళి వాళ్ళందరి దగ్గర డొనేషన్స్ కనెక్ట్ చేయండి. ఆ డబ్బుతోని ఇక్కడ వాళ్ళందరికీ కూడా ప్రసాదము, పుస్తకాలు, మళ్ళీ మందిరాలు అన్నిటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ కనెక్ట్ చేసి మీరు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చెయ్యండి అని చెప్తారనమాట. ఆ స్ట్రాటజీతోని బ్రహ్మానంద ప్రభు మరియు ఆయనతో పాటు ఉన్న కృష్ణ భక్తులు అందరూ కూడా కలిసి ఆఫ్రికాలో చాలా బాగా ప్రచారం చేస్తారు. ఇప్పటికి కూడా బృందావన్ మాయాపూర్ వెళ్తే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చిన భక్తులు మనకి చాలా మంది కనిపిస్తారనమాట. ఆఫ్రికాలో ఎంతో బాగా ప్రచారం జరుగుతుంది. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు ఆఫ్రికా కంట్రీ నుంచి డైరెక్ట్ గా ఆయన ఎక్కడికి వస్తారు అంటే, మనకి మాయాపూర్కి వస్తారనమాట. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారికి అప్పుడు ఎంతమంది శిష్యులు ఉన్నారంటే, అప్పుడు ఆ సమయానికి 500 మంది శిష్యులు ఉన్నారు. 500 మంది శిష్యుల్ని కూడా ప్రపంచం మొత్తం పంపించారు ప్రచారం చేయడానికి. శ్రీల ప్రభుపాదుల వారు ఎలా ప్రచారం చేస్తున్నారంటే, ఆయన ఒక ప్రదేశంలో ఉన్నా కానీ మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఏ శిష్యుడు ఏం చేస్తున్నా దాన్ని తెలుసుకోవడము, వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ లెటర్స్ ద్వారా పంపించేవారు. అప్పట్లో ఎక్కువ ఫోన్ కాల్స్ కూడా లేవు, లెటర్స్ మాత్రమే ఆధారం. అలా మొత్తము కూడా ప్రచారం చేస్తున్నారు ప్రపంచం అంతా. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు ఎవరు అంటే, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి ఆవేశ అవతారంగా కూడా మన ఆచార్యులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కృష్ణ భగవానుడి యొక్క శక్తి లేనిది ఎవరు కూడా ఒక సామాన్యుడు అలా చేయలేరు. ఆయన స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. ఆయనకున్న శక్తి ఏమిటి, భక్తి అనే శక్తి. తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే, మాయాపూర్లో టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఆల్రెడీ తమాల్ కృష్ణ గోస్వామి మహారాజు ఆ ప్లేస్ ని సిద్ధం చేసి ఉంచారు. ఇప్పుడు అక్కడ మందిరాన్ని ఏర్పాటు చేయాలి. అయితే మందిరం ఏర్పాటు చేయాలి అంటే, ప్రభుపాదుల వారు 100% వాళ్ళకి ప్లాన్ ఇచ్చారనమాట, ఎలా ఉండాలి మాయాపూర్లో మందిరము అని. ఆయన ప్రభుపాదుల వారు మాయాపూర్లో మందిరము అంటే, ఇప్పుడు మనకి ఏం కడుతున్నారండి మాయాపూర్లో, ఇప్పుడు కట్టే మందిరము వేదిక్ ప్లానిటోరియం. అంటే ఇప్పుడు కట్టే మందిరం ఎలా ఉండాలి అనే స్కెచ్ అనేది శ్రీల ప్రభుపాదుల వారు 1970లోనే ఇచ్చారు. అంటే 2010లో కూడా ఇంకా ప్రారంభం అవ్వలేదండి, 2010 తర్వాత ప్రారంభమైన మందిరానికి 1970లోనే స్కెచ్ ఇచ్చారనమాట. ఏం చెప్తారంటే, శ్రీల ప్రభుపాదుల వారు అసలు ఎలా ఉండాలి మందిరము, ప్రవేశ ద్వారం ఎలా ఉండాలి, ప్రవేశించిన తర్వాత విగ్రహాలు ఎక్కడ ఉండాలి, ఎక్కడ నరసింహస్వామి ఉండాలి, మనకి ఆ డీటీస్ ముందర ఒక పెద్ద షాండ్లియర్ ఉండాలి, షాండ్లియర్ కింద మనకి ఏ విధంగా ఆ గర్భోదక సాయి విష్ణువు నుంచి వచ్చిన, ఆయన నాభికమల నుంచి వచ్చిన గ్రహ మండల వ్యవస్థ ఎలా ఉంది అనేది వాళ్ళకి మనం కేవలం చెప్పడము, పుస్తకాల్లో పిక్చర్స్ కాదు, లైవ్ లో అక్కడ కనిపించాలి. ఎలా గ్రహాలు ఉన్నాయి, లేకపోతే ఎలా మనకి భూమిలో 14 లోకాలు ఉన్నాయి, ఏ లోకం కింద ఏది ఉంది, భౌతిక లోకాలేంటి, ఆధ్యాత్మిక లోకాలేంటి, అవన్నీ కూడా మీరు క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా షాండ్లియర్ కింద ఏర్పాటు చేయాలని ప్రభుపాదుల వారు చెప్పారనమాట. దాన్ని ఎలా రొటేట్ అవుతూ అది ఎలా ఉండాలి,
ఏ మెకానిజం వాడాలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట. అంటే ప్రభుపాదుల వారు ఏం ఆలోచించినా గానీ 100% విజిబిలిటీ ఉండేది. ఆయన ఏదో ఒక గాలిలో నాలుగు మాటలు చెప్పడం కాదు, అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పింది ఇప్పుడు ఆ కళ సాకారం అవుతుంది, ఇంకా పూర్తి అవ్వలేదు, ఇప్పుడు ఆ విధంగా చేస్తూ ఉన్నారనమాట. అయితే అది చెయ్యాలి అని చెప్పారు. కానీ అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు కట్టింది మందిరం ఏమిటంటే మాయాపూర్ చంద్రోదయ మందిర్. ప్రభుపాదుల వారు ముందుగానే చెప్పారు, ఈ మాయాపూర్ చంద్రోదయ మందిరం కట్టడానికంటే ముందుగా మనం ఇక్కడ భక్తులు ఉండడానికి నివాస స్థలం ఏర్పాటు చేసిన తర్వాతనే మందిరాన్ని ప్రారంభించండి, ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఉండడానికి ఏ విధమైన ఆశ్రయం లేదు, కేవలం గుడిసెలు వేసుకొని ఉంటున్నారు అక్కడ. అప్పుడు ఆ ప్రదేశం సమయం ఎలా ఉంది అంటే పాకిస్తాన్కి మరియు ఇండియాకి యుద్ధం జరిగే ప్రదేశ పరిస్థితులు ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ ఎక్కడ ఉందో దాన్ని ఆనుకునే బంగ్లాదేశ్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం బంగ్లాదేశ్ అంటున్నాము, కానీ ఒకప్పుడు అది కూడా పాకిస్తాన్లో భాగమే. పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ని రెండు భాగాలుగా ఉండేది, ఒకటి పశ్చిమ బంగ్లాదేశ్, ఒకటి ఏమో తూర్పు బంగ్లాదేశ్. ఆ తూర్పు బంగ్లాదేశ్నే పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్. ఆ తూర్పు పాకిస్తాన్నే మనం ఇప్పుడు బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాం అన్నమాట. అది వెస్ట్ బెంగాల్ని, పశ్చిమ బెంగాల్ని ఆనుకొని ఉంటుంది బంగ్లాదేశ్. ఇప్పుడు కూడా చూస్తే ఈజీగా ఇప్పుడు మాయాపూర్ టెంపుల్ కి బంగ్లాదేశ్ నుంచి కూడా రోజు భక్తులు వస్తూ ఉంటారు, అంత దగ్గర ఉంటుందన్నమాట. అయితే అప్పుడు సమయంలో ఏమిటి, పాకిస్తాన్ లో ఉంది. అందుకని అక్కడి నుంచి రావడం చాలా సులభము, బందిపోట్లు, యుద్ధం జరిగే పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో మీరు భక్తులు ఉండడానికి నివాస స్థలం లేకుండా మందిరం నిర్మించడం కష్టమని ప్రభుపాదుల వారు ముందే ఆలోచించి భక్తులు ఉండడానికి ముందు ఏర్పాటు చేయమని చెప్తారు. అందుకనే ముందు భక్తులు ఉండే ఆ బిల్డింగ్ నే కడతారనమాట. ఆ బిల్డింగ్ ఎంత పొడవుగా ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది, ఆ ఏషియాలోనే నెంబర్ 1 బిల్డింగ్ కడతారు. అయితే అది కట్టడానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే అప్పుడు ఉన్న ప్రదేశంలో వెస్ట్ బెంగాల్లో, అప్పుడు కాదండి మొన్న మొన్నటి వరకు కూడా, ఎప్పుడు కూడా ఈ వర్షాకాలం వచ్చిందంటే అక్కడ గంగా నది పొంగుతుంది, అలా ఈ ప్రదేశం మొత్తము, ఇప్పుడు టెంపుల్ ఉన్న ప్రదేశం మొత్తం కూడా మునిగిపోతుంది. ఇప్పుడు నేను మొన్న చూపించినప్పుడు కూడా చూపించే ఉంటారు ఎవరైనా, నరసింహస్వామి నీటిలో మునిగిపోయి ఉన్న నరసింహస్వామిని, అలా ఉంటుందన్నమాట. అయితే అక్కడ ఏమిటి, ఇప్పుడు ఏం కావాలి మందిరం కట్టాలంటే సిమెంట్ బ్యాగ్స్, ఇసుక, అవన్నీ కూడా తెచ్చిపెట్టాలి కదా. అయితే ఫ్లడ్స్ వస్తే ఏమవుతుంది, అన్నీ మునిగిపోతాయి, వాటిని మునిగిపోకుండా తడిచిపోకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఏమిటి, సిమెంట్ బస్తాలు అక్కడ తెచ్చి పెడితే స్థానికులు కానీ బందిపోట్లు కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయేవారనమాట. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి వారే ఉన్నారు అప్పుడు. అందుకని ఏం చెప్పారంటే ప్రభుపాదుల వారు, భక్తులకి మీ దగ్గర గన్ను ఉంచుకోండి, ఎవరైనా వచ్చారనుకోండి గాలిలోకి పేల్చండి, వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు, మనం ఎవరిని అవసరం లేదు, భయపడితే చాలు వాళ్ళు వెళ్ళిపోతారు అని ఆ వరదల్ని తట్టుకొని, బందిపోట్లని తట్టుకొని, ఆ స్థానికంగా ఉండే విమర్శల్ని, ఇబ్బందులను అన్నిటిని తట్టుకొని అక్కడ మందిరం నిర్మించాలి, అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక సవాల్గా మారిపోయిందనమాట. ఈ ప్రాజెక్ట్ ని ఇచ్చారు ఎవరికి అంటే శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా మా గురు మహారాజ్ జయపతక మహారాజ్కి ఈ బాధ్యతని అప్పగించారనమాట. అలా అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా ఒకటే అనుకున్నారు, ఈ మాయాపూర్లో ఏ విధంగా మనం నిర్మిస్తూ ఉన్నాము మందిరాన్ని, అలానే వృందావనంలో కూడా ఇస్కాన్ మందిరం నిర్మించాలి అని. ఇప్పుడు వృందావనంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి, ఆ మందిరాలన్నీ కూడా ఏమిటి అంటే అవి పాత బిల్డింగ్స్ అనమాట. పాతవి అంటే మందిరాలన్నీ కూడా ఇంతకు ముందు ఈ ముస్లిం రాజులు వచ్చాక ఈ వృందావనంలో ఉన్న చాలా విగ్రహాలని జైపూర్కి పంపించారు, ఎందుకంటే వాళ్ళు ముస్లింలు వస్తే అక్కడ విగ్రహాల్ని ధ్వంసం చేస్తారు అని. అలా వృందావనంలో కొన్ని మాత్రం విగ్రహాలు ఉన్నాయి, కొన్ని ప్రతిభూ విగ్రహాలు ఉన్నాయి. ఆ ఉన్న మందిరాలైన విగ్రహాలైన అంతకు ముందు మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనవడు అనిరుద్ధుడు, అనిరుద్ధుడి యొక్క కొడుకు వజ్రనాభుడు, ఆయన కట్టించిన మందిరాలే ఉన్నాయి. ఇంకా వాటిని సరిగ్గా ఉన్న వాటిని రెనోవేట్ చేసి వాటిని సరిగ్గా ఉంచింది ఇప్పుడు మనము చైతన్య మహాప్రభు యొక్క
ఆ శిష్యులు, వాళ్ళందరూ గోస్వాములు, వాళ్ళ యొక్క శిష్యులు ఆ బాధ్యతను తీసుకున్నారు. కానీ అప్పటి వరకు అక్కడ ఒక ఇస్కాన్ మందిరం కూడా లేదు. ప్రభుపాదుల వారు ఏం ఆలోచించారంటే, మనకి బృందావన్లో ఎవరైనా సరే, అసలు భక్తి అంటే ఏమిటి, వేదాల గురించి జ్ఞానాన్ని పొందాలి అంటే ఎవరైనా సరే పాశ్చాత్య దేశస్థులు వస్తే కనుక భక్తి యోగం నేర్పించే ఇక్కడ ఒక పాఠశాల ఉండాలి అని ఆయన, ఎవరు వచ్చినా కానీ ఇక్కడ నేర్చుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చెయ్యాలి అని బృందావనంలో భావించారు. అయితే బృందావనంలో ఇస్కాన్ మందిరం కూడా లేదు. బృందావనంలో ఇస్కాన్ మందిరం కూడా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. ఆ సమయంలో ఆయన ఇంకా బృందావనం వెళ్ళాలి అనుకున్నారు. కానీ ముందుగా ఎక్కడికి వెళ్ళారు అంటే కోల్కత్తా వెళ్ళారనమాట. కోల్కత్తాకి వెళ్ళినప్పుడు కోల్కత్తాలో ముందుగా 10 రోజుల ప్రోగ్రాం చేశారు. అక్కడ 10 రోజుల ప్రోగ్రాం లో కూడా కోల్కత్తాలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. ఆ ప్రోగ్రాం లో ఎంతో మంది కోల్కత్తా వాసులు, అక్కడ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. అయితే ఆ సమయంలో శ్రీల ప్రభుపాదుల వారు మరియు ఆయన యొక్క పాశ్చాత్య శిష్యుల్ని చూసి అందరూ ఆకర్షింపబడేవారు. అలా ఎంతో మంది ప్రభుపాదుల వారి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటే పాల్గొనేవారు. అయితే ఆ సమయంలో భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం పుస్తకాలను ఎంతగా డిస్ట్రిబ్యూట్ చేశారంటే వేల సంఖ్యలో భగవద్గీత పుస్తకాలని అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశారంట కోల్కత్తాలో. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు కోల్కత్తాలో మంచిగా ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఏమిటి అంటే ఇండియాకి మరి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూ ఉంది. దానికి అప్పుడు ఏమనేవారంటే బ్లాక్ అవుట్ అనేవారు అనమాట. ఆ యుద్ధ సమయంలో ఎప్పుడైనా యుద్ధం అంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏదైనా శత్రు దేశం వచ్చి బాంబ్ వేయచ్చు. అయితే కొంతమంది ప్రభుపాదుల వారిని వచ్చి అడుగుతారనమాట, ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వచ్చి మీరున్న ప్రదేశంలో బాంబు వేస్తే ఏం జరుగుతుంది, మీరందరూ మరణిస్తారు కదా, ఎలా ప్రచారం చేస్తారు అని అడుగుతారనమాట. అప్పుడు ఎవరు ఉండేవారంటే యాయా ఖాన్, ఆయన మాత్రము అప్పుడు ప్రతినిధిగా ఉన్నారు. మీరు వెళ్ళి వాళ్ళతో ఏమైనా మాట్లాడారా, ఏ విధంగా మీరు సర్దుబాటు చేసుకుంటారు, ఏ విధంగా ప్రచారం చేస్తారు అని అడిగినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారనమాట, మేము వెస్ట్ బెంగాల్లోనే కాదు, కోల్కత్తాలోనే కాదు, ఇప్పుడు మనం ఎక్కడైనా సరే, ఇప్పుడు మనం ఇక్కడ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఒకవేళ ఇక్కడే వచ్చి బాంబు పడితే మనం ఏం చేయగలం, మనం చేయవలసింది ఏం లేదు, కేవలం కృష్ణ సేవలో ఉన్నాము, కృష్ణ సేవలో భగవద్ధామానికి వెళ్తున్నాం అని అనుకోవడం తప్ప ఏ విధంగా మీరు భావిస్తారు అంటే, ఒకవేళ ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్న ప్రదేశంలో బాంబు పడినా కానీ మీరేం బాధపడరా, ఈ విధంగా మరణించడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతారనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఒకటే మాట అంటారు, కృష్ణుడి కోసము చేసే దాంట్లో సేవలో మనం మరణించినా కానీ సంతోషమే, ఇప్పుడు ఆ వచ్చే బాంబు కూడా కృష్ణుడే, ఆ విధంగా మనకు మృత్యువు వచ్చినప్పటికీ అది కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృపగానే భావిస్తాం. అయితే మీరు ఒకవేళ ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయమంటే చేస్తారా అంటే, ఓ తప్పకుండా, కృష్ణుడు చెప్తే తప్పకుండా చేస్తాము. అర్జునుడు చేయలేదా యుద్ధము, కృష్ణుడు చెప్పాడని అర్జునుడు యుద్ధం చేశాడు కదా శ్రీకృష్ణ భగవానుడి కోసం, మేము కూడా అలా యుద్ధం చేయడానికి సిద్ధం అని చెప్తారనమాట. కానీ ఇప్పుడు అలా కాదు, కృష్ణుడు చెబితే మేము చేస్తాము, ఏదైనా కృష్ణ సేవగా చేయడానికి దేనికైనా సిద్ధమే అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట. ఆ తర్వాత కోల్కత్తాలో ప్రోగ్రాం బాగా సక్సెస్ అవుతుంది. అక్కడి నుంచి శ్రీల ప్రభుపాదుల వారు ఢిల్లీకి వెళ్తారు. అంటే ఎక్కడండి, వెస్ట్ బెంగాల్ నుంచి కోల్కత్తా, ఆ తర్వాత ఢిల్లీ, ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బృందావన్ వెళ్తారనమాట. అయితే ముందుగా ఢిల్లీలో 10 రోజులు ఆగుతారు. ఢిల్లీలో కూడా ఎంతో బాగా ప్రోగ్రామ్స్ చేస్తారు, అక్కడ కూడా 10 రోజులు ఉంటారు. అయితే 10 రోజులు ఉంటే అక్కడ ఫ్లెక్సీ గ్రౌండ్ లో చాలా పెద్ద పండాల్ ప్రోగ్రామ్ చేస్తారనమాట. అయితే ఢిల్లీ వాసులందరికీ కూడా ఆశ్చర్యము, ఈ పాశ్చాత్యులు ఎంతో మంది ఉన్నారు, మనం అందరమే హాయిగా ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరుగుతున్నాము, వీళ్ళేంటి ధోతి కుర్తా వేసుకొని వస్తున్నారు, ఆ షికా పెట్టుకున్నారు, ఎంతో బాగా కీర్తన చేస్తూ ఉన్నారు, నృత్యం చేస్తూ ఉన్నారు, భగవద్గీత శ్లోకాలని ఆసూగా అలా చెప్పేస్తూ ఉన్నారని ఎంతో మంది అట్రాక్ట్ అవుతారు. అలా వాళ్ళని చూడడం కోసమే ప్రోగ్రామ్స్ కి వచ్చేవారనమాట. అలా ఢిల్లీలో ప్రోగ్రామ్ కూడా బాగా సక్సెస్ అవుతుంది. అయితే ఢిల్లీలో హంసరాజ్ గుప్తా అని
అతను బాగా ఇంప్రెస్ అవుతారు శ్రీల ప్రభుపాదుల వారిని చూసి. అసలు మీరు ఇంతమంది పాశ్చాత్యుల్ని ఎలా తీసుకొని వచ్చారు ఇక్కడికి, వాళ్ళకి ఏం చెప్పారు, ఎలా మార్చారు వాళ్ళందరినీ అని అడుగుతారనమాట. అప్పుడు ప్రభుపాల వారు ఒకటే మాట అంటారు, అసలు మీలో ఏం చూసి వాళ్ళు ఆకర్షింపబడ్డారు అని చెప్తే, నన్ను కాదు చూసి ఆకర్షించబడింది, కేవలం శ్రీకృష్ణ భగవాన్ని చూసి వాళ్ళు ఆకర్షింపబడ్డారు. అయితే మీరు ఎలా మార్చాలి భక్తుగా, మీరు ఏం స్ట్రాటజీ ఉపయోగిస్తారు అంటే, స్ట్రాటజీ ఏం లేదండి, ఎక్కడైనా ఒకటే. అయితే మీరు అమెరికాలో అయినా ఆ ఇండియాలో అయినా లండన్లో అయినా ఒకటేనా అంటే, ఒకటే, ఎక్కడైనా కానీ ఒకటే. ఇండియాలో అయినా అమెరికాలో అయినా 2+2 అంటే 4 అవుతుంది, 2+2 6 అవుతుందా, ఎక్కడైనా అవదు. ఇక్కడైనా అక్కడైనా ఒకటే స్ట్రాటజీ, ఏమిటి అంటే అది హరే కృష్ణ మహామంత్రం జపించమని చెప్తాను అంతే. అది తప్ప నేను చేసేది ఏమీ లేదు, కేవలము కృష్ణుడు ఆ మంత్రమే వాళ్ళని ఆకర్షించింది అని చెప్తారన్నమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారిని చూసి ప్రభుపాదుల వారిని అందరూ ప్రశంసిస్తారు. ఆ విధంగా పూర్తిగా మన సనాతన ధర్మాన్ని పాశ్చాత్య దేశాలకు వెళ్ళి విదేశీయులకు కూడా ప్రచారం చేసి వస్తున్నారు అని ప్రభుపాదుల వారిని చూసి చాలా మంది మెచ్చుకుంటారన్నమాట. ఆ సమయంలో ఢిల్లీ మన ఇండియా క్యాపిటల్ సిటీ, ఆయన శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఇండియాలో ఇంగ్లీష్లో క్లాస్ ఇస్తారు. ఆయన ముందుగా జయరాధ మాధవ కీర్తన చేస్తారన్నమాట. ప్రభుపాదుల వారు జయరాధ మాధవ కీర్తన చేయగానే చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెస్మరైజ్ అయిపోతారు. ప్రభుపాదుల వారి జయరాధ మాధ కీర్తన, ప్రభుపాదుల వారి గొంతు ఎంతో డీప్గా ఉంటుందన్నమాట. ఆ గొంతు ఎంతో ప్రత్యేకమైంది, ఎవరికి కూడా సామాన్యులకి అటువంటి గొంతు ఉండదు. స్వయంగా ప్రభుపాదుల వారికి అంత ప్రత్యేకమైన గొంతుని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చాడు. అది ఆయన స్వయంగా ఆధ్యాత్మికమైన లోకం నుంచి వచ్చిన నిత్య పార్షదుడు కాబట్టి అసలు ఆయన గొంతు వినగానే చాలా మంది అలా వింటూ ఉండిపోయేవారనమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారు ముందుగా జయరాధ మాధవ కీర్తన చేసి ఆ తరువాత క్లాస్ ఇచ్చారు ఇంగ్లీష్లో. అయితే ఎంతో మంది ప్రభుపాదుల వారిని చూసి ఆకర్షింపబడి ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి మన ఇండియాలో ఎవరైనా ఫిలిం స్టార్లు, క్రికెట్ స్టార్లు వస్తే ఏం చేస్తారు, ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా కానీ వెళ్ళి వాళ్ళ మీద పడుతూ ఉంటారు. వాళ్ళని వెళ్ళి మాట్లాడాలి, కలుసుకోవాలని, వాళ్ళతో ఫోటో దిగాలి అని మనం ఎలా చేస్తామో అలా ప్రభుపాదుల వారిని చూసి ఎంతమంది అంటే, అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ ప్రభుపాదుల వారి దగ్గరికి రాకుండా ఆ భక్తుల్ని చేయలేకపోతున్నారు అన్నమాట. అంతమంది వచ్చి ఆ ప్రభుపాదుల వారిని కలుసుకోవాలని, టచ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. భక్తులు ఎంతో కష్టపడి ప్రభుపాదుల వారిని కారెక్కించారన్నమాట. అంటే అది ఒక్కరోజు జరిగిందా అంటే కాదు, ఢిల్లీలో ఉన్న అన్ని రోజులు కూడా ప్రభుపాదుల వారిని ఒక పెద్ద క్రికెట్ స్టార్ ని, సెలబ్రిటీని చూసినట్టే చూసేవారు అలా. అయితే అందరూ ఆశ్చర్యపోయేవారు. అయితే ప్రభుపాదుల వారు అడిగారనమాట, అయితే చెప్పండి ఇంతమంది నన్ను చూసి ఎందుకు ఆకర్షించబడుతున్నారు, నాలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అడుగుతారనమాట. అడిగితే వాళ్ళందరూ కూడా ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతారు. ప్రభుపాదుల వారు ఒకటే మాట అంటారనమాట, ఏమిటి అంటే, నేను పూర్తిగా నా ఇంద్రియ భోగాన్ని నేను వదిలేశాను కాబట్టి, నా ఇంద్రియాలని సంతృప్తి పరుచుకోవాలనే తాపత్రయం నాకు లేదు కాబట్టి, ముఖ్యంగా నేను మైథున భోగాన్ని పూర్తిగా వదిలిపెట్టాను కాబట్టి నన్ను చూసి ఇంతమంది ఆకర్షింపబడుతున్నారు అని చెప్తారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. అంటే మనము చాలా మంది మాటలు చెప్తూ ఉంటారు, ఎంతో మంది మనకి ఇప్పుడు కూడా చూడండి మన ఇండియాలో ఎంతో మంది దొంగ సన్యాసులు ఉంటారు, బయటికి చూడడానికి ఒకలా లోపల ఒకలా ఉంటారు. వాళ్ళకు కూడా ఎంతో మంది ఫాలోయింగ్ ఉంటుంది, ఎంతో మంది ఫాలో అవుతారు, వాళ్ళకి విదేశీ భక్తులు ఉంటారు. కానీ కొన్ని రోజులు ఎంతో ఫేమస్ గా ఉంటారు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చేసిన ఏదో ఒక తప్పు బయటపడుతుంది. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అలా కాదు, ఆయన స్వచ్ఛమైన భక్తుడు, శుద్ధ భక్తుడు కాబట్టి ఎంతో మంది ఆకర్షించబడేవారు. ప్రభుపాదుల వారు ఏం చెప్తారో అది ఆచరించి చూపించేవారు. ఇప్పుడు చూడండి ఇక్కడ సన్యాసులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, వాళ్ళకంటూ ప్రత్యేకమైన గదులు ఉంటాయి. వాళ్ళ గదిలో ఏం చేస్తున్నారో బయటి వాళ్ళకి అర్థం కాదు, లోపల ఉండే ఆశ్రమం వాళ్ళకే అది అర్థం అవుతుంది. కానీ ప్రభుపాదుల వారు అలా కాదు, ఏదైనా ఓపెన్, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళవచ్చు, ఎప్పుడైనా ప్రభుపాదుల వారిని కలుసుకోవచ్చు. ప్రభుపాదుల వారికి ప్రత్యేకంగా అంటూ ఏమీ ఉండేది కాదనమాట.
వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా చూసుకునే వాళ్ళు అంతే తప్పించి, ప్రభుపాదుల వారు ఏం చేసినా కానీ కృష్ణ సేవ 100% అది ఓపెన్ గా చేసేవారు. అందుకని ప్రభుపాదుల వారిని చూసి చాలా మంది ఆకర్షించబడేవారు. ఇప్పుడు ప్రభుపాదుల వారిని చూసి మన మన ఇస్కాన్ లో ఉన్న ప్రభుపాదుల వారి శిష్యులు, మన గురువులు అందరూ కూడా అదే విధంగా ఉండేవారు, అదే విధంగా ఇప్పుడు కూడా ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఏ విధమైన సీక్రెట్ ఉండదు. అందరు శిష్యులు ఎప్పుడైనా వెళ్ళవచ్చు రావచ్చు. వాళ్ళతో శిష్యులు కూడా రాత్రిపూట ఉండేవారు అన్నమాట. అందుకని అంత ప్రత్యేకత భక్తులకి ఆచరించి చూపించే వాళ్ళకి అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే, శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి బృందావనికి వెళ్తారు. అయితే బృందావనికి ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకి వెళ్ళిన తరువాత వచ్చారు, కానీ ఎక్కువ మంది భక్తులతో రాలేదన్నమాట. మొదటిసారి బృందావనికి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన పాశ్చాత్య భక్తుల్ని 40 మందిని తీసుకొని వెళ్ళారు. అప్పుడు అంతమంది విదేశీ భక్తుల్ని చూసి బృందావనంలో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. బృందావనంలో ఎంతో మంది సాధువులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, అందరూ భక్తులే బృందావనంలో. కానీ ఎవరు కూడా ఈ విధంగా ప్రచారం చెయ్యాలి అనే ఉద్దేశము, ప్రచారం ఈ విధంగా చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరన్నమాట. అందుకని ప్రభుపాదుల వారంటే వాళ్ళందరికీ తెలుసు, ఒకప్పుడు అక్కడే ఉండి వెళ్ళారు కాబట్టి అందరికీ తెలుసు. ఆయన కొద్ది కాలంలోనే వెళ్ళి ప్రచారం చేసి ఇంతమంది భక్తుల్ని తీసుకుని వచ్చారని బృందావనంలో కూడా అందరు సాధువులు కూడా ప్రభుపాదుల వారిని అంటే చాలా ఇష్టపడేవారు, ప్రశంసించేవారు, మెచ్చుకునేవారు. అయితే ఇంతవరకు ప్రభుపాదుల వారు శ్రీకృష్ణ భగవాన్ని లీలలన్నీ కూడా ఎలా అంటే, ఇప్పుడు కృష్ణా బుక్ ఆల్రెడీ రాసేశారు ప్రభుపాదుల వారు, ఆ కృష్ణా బుక్ ఆయన భక్తులందరూ చదివారు. అయితే కృష్ణా బుక్ లో శ్రీ ఏమేమి శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేశారో అవన్నీ కేవలం చదివారు. ఇప్పుడు స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు ఏమిటి అంటే, మొత్తం శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ పుట్టారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఆడుకున్నారు, ఎక్కడ ఆ రాక్షసులని వధించారు, ప్రతి ఒక్క ప్రదేశం కూడా. ఇప్పుడు రమణ్ రేతిలో ప్రతిరోజు కూడా బలరామకృష్ణులు వచ్చి అక్కడే ఆవుల్ని మేపేవాళ్ళు, అక్కడికి తీసుకొని వెళ్ళేవారు అన్నమాట. ప్రతి ప్రదేశాన్ని కూడా, ఎక్కడ నందభవన్ ఉంది, ఎక్కడ బర్సాన ఉంది, ఎక్కడ రాధాకృష్ణ వాళ్ళు కలిసేవారు, ఎక్కడ ఈ గోపబాలుడితోని శ్రీకృష్ణ భగవానుడు ఆవులను మేతకు తీసుకొని వెళ్ళేవారు, ప్రతి ప్రదేశాన్ని కూడా భక్తులందరినీ తీసుకొని వెళ్ళి, ఇప్పుడు మనం ఎలా వెళ్తే సీనియర్ డివోటీస్ మనకు అన్ని ప్రదేశాలు ఎలా చూపిస్తారు, దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలా స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారి అక్కడ వాళ్ళ విదేశీ భక్తులందరికీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అయితే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఇన్ని రోజులు మేము విన్నాము, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. కురుక్షేత్రానికి వెళ్తే ఎక్కడ ఏ చెట్టు కింద శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడికి గీతా బోధ చేశారు, అవన్నీ కూడా చూపించారు. అవన్నీ కూడా చూసి వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపోయారు, చాలా చాలా సంతోషించారనమాట. అలా అన్ని ప్రదేశాలు చూపించి యమునా నదికి తీసుకొని వెళ్ళి అందరి భక్తుల్ని స్నానం చేయమని చెప్పారు. నేను చాలా ముసలివాడిని, ఇక్కడున్న చలికి ఇప్పుడు నేను స్నానం చేయలేను, కానీ మీరు చేయగలరు, చెయ్యండి అనేవారు అనమాట. అందరు ప్రభుజీలకి మాతాజీలకి వేరు వేరు ఘాట్స్ చూపించి అందరు కూడా యమునలో స్నానం చేసిన తర్వాత ప్రభుపాదుల వారు మళ్ళీ వాళ్ళని అందరు కూడా ఎక్కడికి తీసుకొని వెళ్ళారు మాతాజీ, మీకు ఎవరికైనా గుర్తుందా బృందావనంలో ప్రభుపాదుల వారు ఉన్న మందిరం ఏంటి? పాశ్చాత్య దేశాలకు వెళ్ళక ముందు ప్రభుపాదుల వారు బృందావనంలో ఏ మందిరంలో దామోదర్ మందిర్ హరే కృష్ణ. దామోదర్, రాధా దామోదర్ మందిర్, రాధా దామోదర్ మందిరానికి ఇప్పుడు కూడా తీసుకుని వెళ్ళారనమాట. అయితే రాధా దామోదర్ మందిరము ఎంతో ప్రత్యేకమైంది, ప్రభుపాదుల వారు చెప్పారనమాట. అయితే అక్కడ ఆయనకి మంచి కృష్ణ బలరామ మందిరం కట్టాలని ఉంది, కానీ అప్పటి వరకు ప్లేస్ ఏమి ఇంకా తీసుకోలేదు, ప్లేస్ కూడా ఫైనలైజ్ అవ్వలేదు. అయితే ఏ ప్లేస్ లేకపోతే, దొరక్కపోతే మనకి రాధా దామోదర్ మందిరాన్ని ఇస్కాన్ సెంటర్ గా బృందావనంలో మనము నెలకొల్పుదాం. అయితే ఈ రాధా దామోదర్ మందిరం ఎంత ప్రత్యేకమైందో మీకు తెలుసా? మొత్తం ఆధ్యాత్మికమైన ప్రపంచానికే ఈ రాధా దామోదర్ మందిర సెంటర్ లాంటిది. అందుకని నా తదనంతరం కూడా మీ రాధా దామోదర్ మందిరాన్ని, మళ్ళీ పక్కన ఉన్న గోస్వామిస్ యొక్క సమాధిని అన్నిటి కూడా మీరు ప్రతిరోజు శుభ్రం చేసి ఎంతో నీట్ గా ఉంచాలి.
రాధా దామోదర్ మందిర్ అంటే శ్రీ స్వయంగా ప్రభుపాదుల వారికి ఎంతో ప్రియమైందనమాట, చాలా ఇష్టం ఆయనకి. అలా రాధా దామోదర్ మందిరంలోనే శ్రీల ప్రభుపాదుల వారు ఉంటున్నారు, ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లోనే ఆయన శిష్యులందరూ కూడా ఉంటూ ఉన్నారనమాట. ఆ సమయంలోనే ఆ శ్రీల ప్రభుపాదుల వారికి బృందావనంలో ఒక ప్రదేశము దొరికింది. అక్కడనే వాళ్ళు బలరామకృష్ణ మందిరము కట్టాలి అని నిర్ణయించుకున్నారనమాట. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా అక్కడ ఉన్న బాధ్యతల్ని అక్కడ ఉన్న భక్తులకి అప్పగించి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు అంటే మళ్ళీ మాయాపూర్కి వెళ్ళారనమాట. మాయాపూర్లో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అప్పుడు మనం చెప్పాం కదా బ్లాక్ మూమెంట్ అంటే యుద్ధ సమయం. యుద్ధం జరిగే సమయం ఎలా ఉంది అంటే, ఇలా మనం యుద్ధం ఇన్ని రోజులు జరిగితే ఎలా మనం ప్రచారం చేయాలి, ఎలా ఇక్కడ మందిరం నిర్మించాలి అని వాళ్ళందరూ మదన పడుతూ ఉన్నారు. అప్పుడు స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట, ఇక్కడ యుద్ధము ఎన్నో రోజులు కొనసాగదు, గెలిచేది ఖచ్చితంగా భారతదేశమే, ఇండియానే గెలుస్తుంది. యుద్ధం ఎన్ని రోజుల్లో కొనసాగదు, చాలా సులభంగా మనకి ఆ బంగ్లాదేశ్ తిరిగి వస్తుందని. ఆ యుద్ధం జరిగిన తర్వాతనే ఏం జరుగుతుందంటే, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ విడిపోతాయన్నమాట రెండు దేశాలుగా. ఆ విధంగా యుద్ధం ప్రభుపాదుల వారు చెప్పిన కొన్ని రోజులకే, 15 రోజులకే యుద్ధం ఆగిపోతుందన్నమాట. అయితే యుద్ధం జరిగిన సమయంలో ఎలా ఉంటుందంటే, ఎక్కడ ఏ ఇంట్లో ఒక దీపం కూడా వెలిగించకూడదు. దీపం వెలిగించినా కానీ అక్కడ ఏదో జరుగుతుంది అని ఆ వచ్చి చూసేవారనమాట. అంటే యుద్ధ సమయం అనేది అలానే, మనకి నార్మల్ ప్రాథమిక హక్కులు కూడా ఉండవు యుద్ధం జరిగే సమయంలో. నా ఇష్టము, నా ఇష్టమైనట్టు చేస్తాను, నా ఇష్టమైనట్టు నేను రోడ్డు మీద వెళ్తా అంటే కుదరదు. యుద్ధం జరిగే సమయంలో ఎప్పుడు కూడా ప్రాథమిక హక్కులు కూడా ఉండవు ఎవరికి కూడా. అందుకని దీపం కూడా వెలిగించేవారు కాదనమాట. దీపం వెలిగించుకోవాలన్నా కానీ భక్తులు లైటింగ్ బయటికి రాకుండా గ్లాసెస్ కి మొత్తం బ్లాక్ పెయింట్ వేసి అప్పుడు దీపం వెలిగించుకునేవారంట. అలా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాయాపూర్లో. అప్పుడు అక్కడి నుంచి శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడికి వచ్చారు అంటే ముంబైకి వచ్చారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఎదురైందండి ప్రభుపాదుల వారికి. ఇప్పుడు అన్ని కంట్రీస్ లో ఎలా అంటే, ఇప్పుడు అమెరికా అయినా, లండన్ అయినా, ఆఫ్రికా అయినా, ఏ కంట్రీకి ఆస్ట్రేలియా వెళ్ళినా ప్రచారం బాగా జరుగుతుంది. ఈవెన్ రష్యాలో కూడా ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇండియాలో అందరు భక్తులు ప్రచారంలో ఓడిపోతూ ఉన్నారంట. కారణం ఏమిటి అంటే, ఇక్కడికి పాశ్చాత్య భక్తులు వచ్చి ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని ఏం చేస్తున్నారు అంటే, ఇండియన్స్ ఇప్పుడు చూడండి కూరగాయలు కానీ పళ్ళు కానీ ఏమైనా కొనడానికి వెళ్ళారనుకోండి, ఈ ఫారినర్స్ని చూసి ఏం చేసేవారంటే దానికి ఉన్న రేట్ కంటే 10 టైమ్స్ ఎక్కువ రేట్ చెప్పేవారు. అది 500 ఉందనుకోండి దానికి 10 రెట్లు, 50 5000 చెప్పేవారు అనమాట. అయితే ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం దాని రేట్ ఎంత ఉంటుందో తెలియదు. మనకి ఇండియన్స్ ఎంత గొప్పవాళ్ళు అయిపోయారంటే, ఇండియాలో మేము ప్రచారం చెయ్యాలి అంటేనే ఫారినర్స్ భయపడిపోయారనమాట. అలా వాళ్ళు ఉండలేకపోయారు. అలా తన శిష్యుల్ని ఈ విధంగా మోసం చేస్తున్నారు, ఒక్కొక్కటి ఇంతింత ఖర్చు పెట్టి వాళ్ళు కొంటున్నారు అని ప్రభుపాదుల వారికి తెలిస్తే చాలా ఫీల్ అయిపోయారనమాట. అందుకని ఇండియా బాధ్యత ఎవరికి అప్పగించాలి అని ఆలోచించేవారు ప్రభుపాదుల వారు. ఆ తర్వాత ఏం చేశారు అంటే, అక్కడి నుంచి ముంబైకి వెళ్ళారు. ముంబైలో మనకి అప్పట్లో ముంబై ఎలా ఉండేదంటే, మన ఇండియాకి ఆర్థిక రాజధాని, ఇప్పటికి కూడా ఇండియాకి ఆర్థిక రాజధాని అంటే ముంబయే. ముంబైలో ప్రచారం చేయడం చాలా ముఖ్యమని ప్రభుపాదుల వారు అనుకున్నారు. అయితే అక్కడ మందిరం నిర్మించాలి, నిర్మించాలి అంటే స్థలం లేదు. ముంబై అంటే ఇప్పుడు ఎలా కాస్ట్లీయో అప్పుడు కూడా అలానే కాస్ట్లీ, చాలా ఖర్చు. ఒక ప్రదేశంలో తీసుకొని ప్లేస్ దొరికి అక్కడ మందిరం నిర్మించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకని ఎలా అక్కడ ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటే అక్కడ ఉన్న ఒక మిస్టర్ నాయర్, ఆయన చాలా పేపర్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్ ఎడిటరు, ఆయన ఆయనకి పొలిటికల్ ఫాలోయింగ్ ఉంది, చాలా పలుకుబడి ఉందన్నమాట, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆయనకి చాలా ప్లేసులు కూడా ఉన్నాయి. ఆయన ఒప్పుకున్నారు మన ఇస్కాన్ వాళ్ళకి మందిరం నిర్మించడానికి, ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నారనమాట. అయితే అది ఎంత ఉంది అంటే 5 ఎకరాలు. 5 ఎకరాల ప్రదేశాన్ని
కేవలం 14 లక్షలకే ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఆ సమయంలో. అయితే ప్రభుపాదుల వారు చాలా మంచిది అని చాలా సంతోషిస్తారు. ఎలా అయినా సరే ఇక్కడ భవ్యమైన మంచి మందిరాన్ని నిర్మించాలి. అయితే 14 లక్షలు చాలా తక్కువ రేటు ఆయన చెప్తారనమాట. ఏమిటి, ఇప్పుడు మీరు 2 లక్షలు ఇవ్వండి, ఆ తర్వాత మిగిలిన మనీ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ప్రభుపాదుల వారు చాలా పక్కాగా ఉండేవారు. నేను ఇప్పుడు మీకు ఈ 2 లక్షలు కూడా 4 సార్లు నేను మీకు ఇస్తాను, 4 సార్లు కానీ 3 సార్లు కానీ. అప్పుడు నాకు ఫస్ట్ ఈ ప్రదేశం మాదే అని ఖచ్చితంగా సేల్ డీడ్ ఉండాలన్నమాట, ఉంటేనే నేను తీసుకుంటాను. అప్పట్లో చాలా మంచి తక్కువ రేటు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన ఎందుకు అలా చేస్తారు అని అలా ఊరుకోలేదు. ప్రభుపాల వారు ఏం చేశారంటే, ఈ ప్రదేశం ఇక నుంచి ఇస్కాన్ సంస్థకు చెందుతుంది అని ఆయన రాయించుకున్న తర్వాతనే వాళ్ళకి అడ్వాన్స్ కట్టారనమాట. అయితే ప్రభుపాదుల వారికి చాలా బాగా తెలుసు, ఇంతకు ముందు కూడా ప్రభుపాదుల వారు ఏదైనా ఒక సంస్థని ఏర్పాటు చేయాలి అంటే, ఇంతకు ముందు ఆయన ఝాన్సీలో లీగ్ ఆఫ్ డివోటీస్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ విధమైన సమస్య వచ్చింది. అందుకని ప్రభుపాదుల వారు ఒకటే నిర్ణయించుకున్నారనమాట, అది ఎంత చిన్నపైన ప్రదేశమే కానీ ఖచ్చితంగా పేపర్స్ 100% పక్కా ఉండాలి, 100% రిజిస్ట్రేషన్ చేయించేవారనమాట. అప్పుడు మాత్రమే ఈ ప్లేస్ మనది అని ఒప్పుకునేవారు. అయితే ఇప్పుడు ఆయన చెప్పారు, ఇంకా అడ్వాన్స్ కూడా కొంత పే చేశారు, ఇది మనకి ఇస్కాన్ సంస్థకి అని రాయించుకున్నారు. అక్కడ ప్లేస్ ఉంది, అప్పట్లో ఏమి లేవండి, అక్కడ ముంబైలో కూడా అది సముద్రానికి దగ్గరలో ఉన్న బీచ్ ప్లేస్ అనమాట, అక్కడ ఏమీ లేవు. మరి ఏ విధంగా ఉండాలి శిష్యులు అంటే, కానీ ప్రభుపాల వారు ఏం చెప్పారంటే, మీరందరూ రేపటి నుంచి వచ్చి ఇక్కడే ఉండాలి. అంటే అప్పుడు అక్కడ ఉన్నది ఎవరు అంటే, స్వయంగా తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్. తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ ఏం చెప్తారంటే, ఎలా ఉన్నాం ప్రభుపాద్, ఇక్కడ ఏమీ లేవు, ఏమైనా ఏర్పాటు లేవు, కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు, ఎలా ఉండగలము అంటే, ప్రభుపాదుల వారు ఒకటే మాట అంటారు, మీకు ప్యూరిఫికేషన్ కావాలా, ప్యూరిఫికేషన్ కావాలి అంటే ఇక్కడ ఉండండి, అంతే ఒకటే మాట. వెంటనే ఆయన శిష్యులందరూ కూడా సరే, ఎందుకంటే అక్కడ అలా ఉండమన్నారు, అక్కడ ఉండకపోతే అలాంటి ముంబై లాంటి ప్లేసులో ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు పూర్తిగా తిరిగి ఇస్తారు, మళ్ళీ తీసేసుకుంటారు అని ప్రభుపాదుల వారు ఎప్పుడైతే అడ్వాన్స్ ఇచ్చారో అప్పటి నుంచి అక్కడ శిష్యుల్ని ఉండమన్నారు. అలా ఇప్పుడు మనం కూడా ఎలా ఉంటామంటే, ఏదైనా గురువు ఆజ్ఞ ఇస్తే మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటే ఆ సేవ చేస్తాం. ఏదైనా అనుకూలంగా లేదనుకోండి, మాకు ఇబ్బందిగా ఉందండి, మనం చెయ్యలేమని చెప్తాం. కానీ అప్పట్లో వాళ్ళు అలా ఉండేవాళ్ళు కాదు. గురువు ముఖ పద్మవాక్య, గురువు ముఖం నుంచి కనుక ఏదైనా ఒక వాక్కు వచ్చిందంటే 100% ఫాలో చేసేవాళ్ళు. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అక్కడ ఉండాలని, అక్కడనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని అక్కడ ఒక గుడిసె వేసుకొని ఉండడం ప్రారంభించారు. అయితే ప్రభుపాదుల వారు ఉండేది ఎక్కడైనా సరే, ఆయన అక్కడే ఉన్నా ఎక్కడ ఉన్నా అది ఎప్పుడండి, అక్కడి నుంచి ప్రభుపాదుల వారు స్వయంగా, అది అక్కడ ముంబైలో జరుగుతుంది కదా, ఇది మొత్తం పూర్తయ్యాక వేరే దగ్గరికి వెళ్దాం అలా లేదు, వెంటనే అక్కడి నుంచి జైపూర్కి వెళ్ళిపోయారనమాట. జైపూర్కి వెళ్ళిన సంవత్సరం ఏంటంటే 12 జనవరి 1972. 1972లో ఆయన అక్కడి నుంచి జైపూర్కి వెళ్ళారు. జైపూర్ ఎందుకు ప్రత్యేకమైంది, ఇందాకనే నేను చెప్పాను, బృందావన్లో ఉన్న చాలా గోస్వాములు ఆరాధించిన విగ్రహాలు జైపూర్లో ఎక్కువగా ఉన్నాయి, అందుకని అక్కడి నుంచి ఆయన జైపూర్ వెళ్ళారు. ఇద్దరు మాతాజీలతో కలిసి వెళ్ళారనమాట, కౌసల్య మాతాజీ మరియు శ్రీమతి మాతాజీ, వాళ్ళిద్దరిని తీసుకుని జైపూర్ వెళ్ళారు. అయితే జైపూర్లో ఎలా ఉంది అంటే పరిస్థితి, జైపూర్లో వాళ్ళ యొక్క ఆరాధ్య దైవం, వాళ్ళ యొక్క కింగ్ ఎవరు అంటే రాధా గోవిందజీ. రాధా గోవిందజీ వాళ్ళ ఆరాధ్య దైవం, వాళ్ళని రాజుగా చూసుకుంటారనమాట కృష్ణుణ్ణి. ఆ జైపూర్ మొత్తము కూడా ఆ ట్రెడిషనల్ జైపూర్, వాళ్ళకి మొత్తం శ్రీకృష్ణ భగవానుడిదే ఈ జైపూర్ అని భావిస్తారు. అయితే ఇప్పుడు జైపూర్ ఎలా ఉంది అంటే, 2 విధాలుగా ఉంటుంది, ఒకటేమో ట్రెడిషనల్ జైపూర్, ఒకటేమో అర్బన్ జైపూర్ అని. ట్రెడిషనల్ జైపూర్లో మీరు ఏ బిల్డింగ్ చూసినా కానీ అంత పింక్ కలర్ లోనే ఉంటాయి. మీకు అందరికీ తెలుసా అండి, జైపూర్ ని పింక్ సిటీ అంటారు. పింక్ సిటీ అంటాం అంటే ఆ పింక్ కలర్ లో ఉండే రాయితోని అక్కడ ఉన్నాయన్ని కట్టారు, అందుకని పింక్ సిటీ అని పిలుస్తారు.
అలా ప్రతి దుకాణం కూడా పింక్ కలర్ లోనే ఉంది, అన్ని ట్రెడిషనల్ గా ఉన్నాయి అక్కడ. అక్కడ అందరు కూడా కృష్ణ భక్తులు కాబట్టి అక్కడ ఇస్కాన్ భక్తులకి చాలా గౌరవం ఇచ్చేవారు, వాళ్ళకి ఏది కావాలంటే అలాంటి ఫెసిలిటీస్ ఇచ్చేవారనమాట. ఆ విధంగా జైపూర్లో అప్పుడు ఏమిటి, కౌసల్య మాతాజీ, శ్రీమతి మాతాజీ వాళ్ళు పాశ్చాత్య దేశస్థులు అయినప్పటికీ వాళ్ళు ఉదయమే లేవడము, మంగళారతి అటెండ్ చేయడము, తిలక్ పెట్టుకోవడము, ప్రతిరోజు వంట చేసి కృష్ణుడికి భోగ సమర్పించడము, బయటికి వెళ్ళి పుస్తకాలని వితరణ చేయడము, కృష్ణ భక్తిని ప్రచారం చేయడము, అదంతా చూశారనమాట. చూసి వాళ్ళు అక్కడ ఉన్న మందిర పూజారులతో సహా అందరూ ఆశ్చర్యపోయి, అమ్మ మీరు చాలా బాగా సేవ చేస్తున్నారు, మీకోసం మేము ఏం చేయగలం అని అడుగుతారనమాట. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా గురువు గారు ఇక్కడే ఉన్నారు, మా గురువు గారిని ఇక్కడికి ఇన్వైట్ చేయండి. అంతే, వాళ్ళ గురు ప్రభుపాదుల వారిని ఇన్వైట్ చేస్తారు. ప్రభుపాదుల వారు ఆ మందిరం పక్కనే ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారనమాట. అయితే ఆ ప్రోగ్రాం లో ఏంటి, బోర్డు ఏం పెడతారంటే, బయట ప్రభుపాద మరియు ఆయన పాశ్చాత్య శిష్యులు, పాశ్చాత్య అని కూడా కాదు, ఫారెన్ డివోటీస్ అని బోర్డు పెడతారు. అది చూసి ప్రభుపాదుల వారికి కోపం వస్తుంది, అదేమిటి ఇది ఇస్కాన్ ప్రోగ్రాం కదా, ఇస్కాన్ అని ఉండాలి, ప్రభుపాదుల వారు ఆయన ఫారెన్ డివోటీస్ అంటే ఏ కంట్రీ నుంచి వచ్చారు, ఇవన్నీ డీటెయిల్స్ లేకుండా ఏంటి మీ బోర్డు పెట్టడము, ఈ విధంగానైనా మీరు చేసే సేవ ఇలానే చేస్తారా, ఆ ఏ డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అక్కడ ఉన్న శిష్యులందరినీ కూడా ప్రభుపాదుల వారు మందలిస్తారనమాట. ఆ తరువాత జైపూర్లో కూడా ఎంతో మంచి ప్రోగ్రాం చేసి ఎంతో బాగా కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారు. వాళ్ళందరూ కూడా భక్తులే కాబట్టి ప్రభుపాదుల వారు చెప్పిన కృష్ణ భక్తిని, ఆ ప్రభుపాదుల వారు చెప్పింది ఏదైనా కానీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారనమాట. అయితే ప్రభుపాదుల వారు ఉన్నది జైపూర్లో, కానీ మొత్తము ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా ప్రీచింగ్ ప్రోగ్రాం జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా లెటర్స్ రాసేవారు. లెటర్స్ రాస్తూ ఏ కంట్రీలో ఇప్పుడు బృందావన్లో ఏం జరుగుతుంది, మాయాపూర్లో ఏం జరుగుతుంది, మాయాపూర్లో నెక్స్ట్ గౌరవ పూర్ణిమ వరకు మనము కొత్త మందిరానికి శంకుస్థాపన చెయ్యాలి అని చెప్తారనమాట. అలా ఎవరికి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో అవన్నీ కూడా ప్రభుపాదుల వారు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఏ సిటీలో ఉన్నారు మాతాజీ, హరే కృష్ణ? జైపూర్ ఆ జైపూర్కి ఇంకో పేరుంటుంది, ఏం ఏంటి పింక్ మాతాజీ? పింక్ పింక్ సిటీ పింక్ సిటీ. పింక్ సిటీ ఆ జైపూర్కి వచ్చిన మాతాజీలు ఎవరు? ఇస్కాన్ శ్రీమతి మాతాజీ అండ్ కౌసల్య మాతాజీ. చాలా బాగా వింటున్నారు మాతాజీ మీరు. ఇప్పుడు ఇప్పుడు చూద్దాం మనము, శ్రీల ప్రభుపాదుల వారు జైపూర్ నుంచి ఎక్కడికి వెళ్ళారు. అక్కడ జైపూర్లో ఈ మాతాజీలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళకి రాధా గోవిందజీ అక్కడ విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలని తీసుకొని వెళ్ళి న్యూయార్క్ లో స్థాపించాలి అనుకున్నారనమాట. అలా విగ్రహాలను తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయం చేసుకుంటారు జైపూర్ నుంచి. ఆ తరువాత వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు న్యూయార్క్ కి, అంటే అసలున్న విగ్రహాలు కాదు, వేరే విగ్రహాలు, రాధా గోవిందజీ విగ్రహాలు తీసుకొని వాళ్ళు న్యూయార్క్ వెళ్తారు. అయితే ఇప్పుడు జైపూర్లో కానీ ముంబైలో కానీ శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన ప్రతీది కూడా చూసుకునేది ఎవరు అంటే తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్. తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్కి వివాహం జరిగింది, ఆయన యొక్క భార్య పేరు మాధవీ దేవి దాసి మాతాజీ. అయితే తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ ఏం చెప్తారంటే, ప్రభుపాద్ నేను ఇంకా సన్యాసం తీసుకుంటాను, ఇంకా నేను సన్యాసం తీసుకొని నేను ప్రచారం చేస్తాను. అయితే అప్పట్లో ప్రభుపాల వారు ఒక రూల్ పెట్టారనమాట, సన్యాసులు ఎవరుంటారో వాళ్ళు అన్ని ప్రదేశాలకి తిరిగి ప్రచారం చేయాలి, గృహస్థులు ఎవరుంటారో వాళ్ళు టెంపుల్ ప్రెసిడెంట్ గా ఉండి టెంపుల్ నిర్మించడము, అక్కడ ఉన్న టెంపుల్ ని రన్ చేయడము, ఈ లోకల్లో ఉండే బాధ్యతలన్నీ గృహస్థులు చూసుకోవాలి, ప్రతి దేశానికి తిరిగి ప్రచారం చేసే బాధ్యత సన్యాసులది. తమాల్ కృష్ణ గోస్వామికి ఆల్రెడీ వివాహం జరిగింది, మరి ఆయనకి ఎలా సన్యాసం ఇస్తారు? ప్రభుపాదుల వారు అన్నారనమాట, నీ భార్య మాధవీ దేవి దాసి ఎంతో మంచి భక్తురాలు, నీకు ఎందుకు చెప్పు సన్యాసం ఎందుకు, ఇక్కడ మంచిగా చేస్తున్నావు కదా, ఇలా చెయ్యి, ఇప్పుడు నీకు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఆయన ఒప్పుకోవట్లేదు అనమాట, నాకు ఎలా అయినా సన్యాసం కావాలి అని. అయితే అందరు కూడా ఈ మాధవి మాతాజీ బాధపడుతుంది అని ఫీల్ అవుతున్నారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, తమాల కృష్ణ గోస్వామి మహారాజు వేరే భాగవతం సెట్టింగ్ కో సెట్ తీసుకుంటారు,
ఎందుకండి ఆల్రెడీ ఇంట్లో సెట్ ఉంది కదా, భాగవతం సెట్. ఇంకొకటి మీకు ఎందుకు అంటే అది నీకు, మరి నేను తర్వాత వెళ్ళిపోతే నాకు ఇంకో సెట్ కావాలి కదా, అందుకని తీసుకున్నాను అంటారనమాట. అంటే ఖచ్చితంగా ఆయన 100% నిర్ణయం చేసుకున్నారు. అప్పుడు అక్కడ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది జైపూర్లో. ఇప్పుడు ప్రభుపాల వారు అడుగుతారనమాట, ఆ తమాల్ కృష్ణ ఇప్పుడు నీకు ఎందుకు చెప్పు సన్యాసము, హాయిగా నీ భార్యతో ఉండి నువ్వు ఇక్కడ సేవ చేసుకోవచ్చు కదా అని పరీక్షిస్తున్నారనమాట ప్రభుపాల వారు ఏమంటారా అని. అంటే ఆయన అన్నారు, నిజమే నా భార్య బాధపడుతుంది, ఇప్పుడు తీసుకుంటే బాధపడుతుంది, పోనీ 4-5 సంవత్సరాలు ఆగి తీసుకుంటాను, అప్పుడు బాధపడదా అంటే అప్పుడు కూడా బాధపడుతుంది కదా, మరి బాధపడేది ఖచ్చితమైనప్పుడు, ఇప్పుడు పడితే ఏంటి అప్పుడు పడితే ఏంటి, నేను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని రెడీగా ఉంటారన్నమాట. అన్ని ఏర్పాట్లు చేసుకున్నావా? అన్ని ఏర్పాట్లు చేసుకున్నానండి, నేను అన్ని సామాన్లు సర్దుకున్నాను, నా దండ ఏర్పాటు చేసుకున్నాను, కాషాయ వస్త్రాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి, ఇంకా నాకు మీరు సన్యాస దీక్ష ఇవ్వడం ఒకటే ఆలస్యం అని చెప్తారనమాట. ఆ విధంగా తమాల్ కృష్ణ గోస్వామి మహారాజుకి సన్యాస దీక్ష ఇస్తారు. అప్పటికి కూడా జీబీసీ ఏర్పాటు చేయబడింది కాబట్టి జీబీసీ పర్మిషన్ కూడా తీసుకుంటారనమాట, తీసుకొని ఆయనకు సన్యాసం ఇస్తారు. అప్పుడు ఆయన భార్య మాధవి మాతాజీకి చెప్తారు, నువ్వు సన్యాసం తీసుకోకపోయినా నీ భర్త ఏ విధంగా సన్యాసం తీసుకొని కృష్ణ భక్తిలో ప్రచారం చేస్తూ ఉన్నారో అదే విధంగా నువ్వు కూడా సన్యాసి అంటే ఆడవాళ్లకు సన్యాసం ఇవ్వరండి, అందుకని నీకు బయటకి కాదు లోపలికి సన్యాసిలా ఉండు, కృష్ణ భక్తిని ప్రచారం చెయ్యని ఆమెకు చెప్తారనమాట. ఆ విధంగా తమాల్ కృష్ణ గోస్వామి మహారాజుకి సన్యాస దీక్ష అయింది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, అన్ని దేశాలు తిరుగుతూ ప్రచారం చేయాలి. ఇప్పుడు ఒక దగ్గర ఉండి నేను ఉంటాను అక్కడ ఏర్పాట్లు చేస్తానంటే కుదరదు. ఇప్పుడు మరి ఎవరు చూసుకుంటున్నారు, జైపూర్లో కానీ ఈ ముంబైలో కొత్త టెంపుల్ కట్టే బాధ్యత తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ది. ఇప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నారు, అందుకని ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను ఎలా చైతన్య మహాప్రభు అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఎలా ప్రచారం చేశారో నేను కూడా అలా చేస్తానని ఆయన వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలి అంటే అప్పట్లో ఉన్న వాళ్ళలో చాలా మంది మహారాజులే ఉన్నారనమాట. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క మనసు ఎవరి మీదకి వెళ్తుంది, బ్రహ్మానంద ప్రభు. ఎక్కడైనా సరే ఏదైనా కష్టమైన బాధ్యత ఉంది అంటే ఇంకా ఆయన అప్పటికి సన్యాసం తీసుకోలేదండి, అందుకని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే బ్రహ్మానంద ప్రభుకే ఇచ్చేవారు. బ్రహ్మానంద ప్రభు ఎక్కడ ఉన్నారు, బ్రహ్మానంద ప్రభు ఏ దేశంలో ఉండి ప్రచారం చేస్తున్నారు మాతాజీ? పాకిస్తాన్ నుంచి మళ్ళీ వస్తా మాతాజీ, పాకిస్తాన్ నుంచి ఆఫ్రికానే వస్తా. ఆఫ్రికా కంట్రీలో ఉన్నారు, ఆయన ఆఫ్రికాలో ప్రచారం చేస్తున్నారు. అందుకని ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే ఒక శిష్యుణ్ణి తీసుకొని, ఆయన పేరు ఏమిటంటే మధుద్విష ప్రభు, ఆయనను తీసుకొని ఆఫ్రికా వెళ్ళడానికి సిద్ధమవుతారు. అయితే ఆయనకు చెప్తారనమాట, బ్రహ్మానందకి మనం వస్తున్నామని లెటర్ రాయి అని. ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, ఆఫ్రికాలో కినియా అనే ప్రదేశంలో ఉన్నారు. అయితే ఆయన లెటర్ రాస్తారు, ప్రభుపాదుల వారు వస్తున్నారు అన్ని ఏర్పాట్లు చెయ్యి అని, కానీ ఎప్పుడు వస్తున్నారో డేట్ చెప్పరనమాట. ప్రభుపాదుల వారు మధుద్విష ప్రభు డీటీస్ తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్కి ఎవరు రారు, అక్కడ కారు ఉండదు. ఏం చేస్తారంటే ఆ మధుద్విష ప్రభు ఆ రెండు డీటీస్ ని మోసుకుంటూ వెళ్తారనమాట. వెళ్ళి స్వయంగా ఎక్కడైతే బ్రహ్మానంద ప్రభు ఉంటారో అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేస్తారు. డోర్ తీయగానే స్వయంగా శ్రీల ప్రభుపాద వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తే వాళ్ళు చాలా చాలా సంతోషిస్తారు. ఎన్నో రోజుల తర్వాత ప్రభుపాదుల వారి దర్శనం దొరికింది అని. అదేంటి నువ్వు ఎందుకు ఎయిర్పోర్ట్కి కారు పంపించలేదు అంటే, అసలు మీరు వస్తున్నారని నాకు తెలియదు కదా అంటే, మధుద్విష నువ్వు చెప్పలేదా అంటే, నేను చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పానండి, నేను లెటర్ కూడా రాశాను అంటే చెప్పారండి కానీ డేట్ చెప్పలేదు, మాకు ఎలా తెలుస్తుంది మీరు ఎప్పుడు వస్తారో అంటే, కమ్యూనికేషన్ కొంచెం ఇబ్బంది అయితే, కమ్యూనికేషన్ కరెక్ట్గా లేకపోతే ఈ విధంగా భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. అందుకని మనం ఏదైనా చెప్తే కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండాలి, లేకపోతే మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ విధంగా చాలా సంతోషిస్తారు. అయితే అక్కడ ఆఫ్రికాలో తెలుసు మనకి అన్ని ఏర్పాట్లు అన్ని సదుపాయాలు సరిగ్గా ఉండవు. ప్రభుపాదుల వారు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారి దుస్తుల్ని బ్రహ్మానంద ప్రభు ఏం చేస్తారంటే మంచిగా ఉతికి బయట ఆరేస్తారు. ఆయన ఆరేస్తే ప్రభుపాదుల వారు డ్రెస్ అడిగినప్పుడు చూస్తే అక్కడ బయట డ్రెస్ ఉండదు. అయ్యో ప్రభుపాదుల వారి బట్టలు ఎక్కడికి వెళ్ళాయని మొత్తం అంతా వెతికినా ఎక్కడ దొరకవు అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈవినింగ్ వాళ్ళు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. ఆ ప్రోగ్రామ్ కి అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు ప్రభుపాదుల వారి డ్రెస్ వేసుకుని వచ్చి అక్కడ నృత్యం చేస్తున్నారు కీర్తనకి. అందరూ చూసి ప్రభుపాదుల వారి దుస్తులు అని చెప్పి ఆ పిల్లల్ని అడిగి
అది తీసుకుని మళ్ళీ ప్రభుపాదుల వారికి ఇస్తారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమీ తప్పు పట్టరు, పిల్లలు వేసుకున్నారు వాళ్ళు, ఎలాంటి వాళ్ళు, వాళ్ళు స్నానం చేశారా లేదా అవన్నీ ఏం పట్టించుకోరనమాట. వెంటనే ప్రభుపాదుల వారు ఆ దుస్తులు వేసుకొని అప్పుడు అక్కడ క్లాస్ ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆ విధంగా అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. జరిగిపోయిన తర్వాత కృష్ణాకి భోగ ఆఫర్ చేయాలి. వాళ్ళు చేసిన వంట చూస్తారు, ఏమిటి వంట, ఇలా చేస్తారా ఎవరైనా, కృష్ణ భోగ ఇలానైనా ఆఫర్ చేసేది, ఇది కృష్ణకు ఆఫర్ చేసే వంట కాదు అని చెప్తే, అక్కడ ఇంకొక ప్రభుజీ ఉన్నారనమాట, ఆయన అమెరికా నుంచి వచ్చారు. సరే ఆయన నేను చేస్తానని ఆయన కూడా చేస్తారు. చేస్తే ప్రభుపాల వారికి అది కూడా నచ్చదనమాట, ఇలా వంట చెయ్యకూడదు శ్రీకృష్ణ భగవానుడికి, ఇది మనుషులు తినే వంట కాదు అని మొత్తం అదంతా పక్కకు పెట్టి అక్కడ ఉన్న భక్తులందరికీ స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారే వంట చేసి కృష్ణుడికి ఆఫర్ చేసి మళ్ళీ అందరికీ వడ్డిస్తారనమాట. అంటే ఇప్పుడు మనకి అప్పుడు ఇది వింటూ ఉంటే ఎలా ఉంటుందంటే మనకి ఆ చాలా బాగుంటుంది, ఈజీగా అలా చేశారా ప్రభుపాదుల వారు అనిపిస్తుంది. కానీ మనం ఏదో కంట్రీ నుంచి ఆ కంట్రీకి వెళ్ళి వేసుకుందామంటే స్నానం చేసి వస్తే బట్టలు ఉండవు, ఆ చివరికి భోజనం చేసే సమయంకి వచ్చేలోపు ప్రసాదం ఉండదు. అప్పుడు ఆకలితో అప్పుడు ఆయన వాళ్ళందరికీ వంట చేసి పెట్టి ఆఫర్ చేసి అప్పుడు తినాలంటే అది ఎలా ఉంటుంది మాతాజీ? మనం ఏం చేస్తాం? మనం ఏదో చేద్దాం అనుకుంటాం, ఏదైనా ఒక 10 నిమిషాలు కాదు ఒక అరగంట ఆలస్యం అయిందనుకోండి, ఎంత కోపం వస్తుందంటే ఇంట్లో వాళ్ళందరినీ అరుస్తాం. అలాంటి సిచ్యువేషన్ లో కూడా కూల్ గా ఉంటారా మీరందరు మాతాజీ చెప్పండి? మీరు ఎలాంటి లేదు సిచ్యువేషన్ లో మాతాజీ, అయినా కూల్ గా అసలు ఉండగలరు? అంత ఓపిక అసలు ఉండదు, కోపం వస్తుంది అసలు పక్కన ఉండదు. ఎంత టైం వేస్ట్ అయినా అవుతుంది. మళ్ళా మొదలు మాతాజీ పెట్టాలి కదా మాతాజీ, కొత్తగా మొదలు పెట్టాలంతా చాలా కష్టం, అది చెప్పినంత తేలిక కాదు మాతాజీ. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అది చేస్తాం, కానీ ప్రభుత్వాల వారు అలా అనలేదు ఎవరు. అతది ఎంతో సహనం, మనల్ని అరుస్తారు ఇంట్లో సహనం వాళ్ళు, ఆయన సహనం ఓర్పు ఎవరికి లేదు మాతాజీ నిజంగా. అందుకనే చెప్తారు. ఏం చెప్తారు, మన నిన్న కూడా చెప్పాను, జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం, అంటే క్రోధ వేగాన్ని, జిహ్వా వేగాన్ని, ఉదర వేగం, ఉపస్థ వేగాన్ని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని కూడా శిష్యుల్ని తయారు చేసుకోగలరు. అంటే వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. మనకేమిటి, క్రోధ వేగము ఆగదు, జిహ్వా వేగం ఆగుతుందా, కోపము ఆగదు, అసలే ఆగదు. కోపం అసలే ఆగదు. ఇంకొకటి ఏదైనా ప్రసాదం అయినా కాకపోయినా ఏదైనా చూస్తే అది తినాలనిపిస్తుంది. అంటే మనకి ఏ వేగము కూడా ఆగట్లేదు. అందుకే మనకి ఒక్క శిష్యులు కూడా లేరనమాట. శ్రీల ప్రభుపాదుల వారికి ప్రపంచం మొత్తం శిష్యులు ఉన్నారు. ఇది ఎక్కడ ఉందండి, ఉపదేశామృతంలో రూపగోస్వామి చెప్పారనమాట, ఎవరు ప్రపంచమంతా శిష్యుల్ని సంపాదించుకుని అర్హతని పొంది ఉన్నారు అంటే వీళ్ళు ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాదుల వారు. ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా కోపం రాదు. మరి అంత కోపం రాకుండా అంత ఆకలి మీద అంతమందికి వంట కూడా చేశారు. వయసు ఎంత మాతాజీ ప్రభుపాదుల వారిది? 71 సంవత్సరాలు నాటే కదా మాతాజీ, 78 ఏమో ఉంది, అప్పుడు ఇవి 78 72 73 78 మాతాజీ, 75 దాకా వచ్చి ఉంటాయి ఆ ఆ సమయానికి. 73 74 ఏజ్ ఆయనది. ఆయన అప్పుడు అంతమందికి వంట చేశారు, చేసి అప్పుడు శిష్యులందరూ ఆఫర్ చేశాక అప్పుడు ప్రసాదం తీసుకున్నారు. అంటే ఆ ఓపికకి మనకి సహనానికి ప్రతీక అనమాట, ఎగ్జాంపుల్ గా ఉన్నారు. స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు ఇంత ఇస్కాన్ సంస్థని స్థాపించి ఇప్పటికి కూడా ఆయన శిష్యులు అంత సీనియర్స్ అయ్యుండి ఏదైనా ఒక మాట ప్రభుపాదుల వారి లెక్చర్స్ లో కానీ ఆయన భాషల్లో ఏదైనా చెప్తే అదే ఆచరిస్తారు తప్ప వేరేది ఆచరించరు. కారణం ఏమిటి అంటే ఆయన ఏది కేవలం చెప్పలేదు, ప్రతీది కూడా శాస్త్రాల్లో చెప్పింది, ఆయన రాసిన ప్రతీది కూడా ఆచరించి చూపించారు. ఎవరికైతే కేవలం ప్రచారం చేస్తారో వాళ్ళకంత రెస్పెక్ట్ ఉండదండి, వాళ్ళని గౌరవించరు. అంటే గౌరవిస్తారు కానీ 100% ఉండదు. ఎవరైతే ఆచారం చేసి ప్రచారం చేస్తారో వాళ్ళు 100% పర్ఫెక్ట్ గురువు అనమాట. వాళ్ళు ఏం చెప్పినా కానీ శిష్యులు వెనకాడరు, చేయడానికి సిద్ధంగా ఉంటారు. గురువు అంటే అలా ఉండేవారు. మన ఇస్కాన్ సంప్రదాయంలో ఉన్న గురువులందరూ కూడా అలాంటి వారే, అంత గొప్పవారే అనమాట. ఆ తరువాత ఏం జరుగుతుంది అంటే స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట బ్రహ్మానంద ప్రభుకి, బ్రహ్మానంద ఇంకా నువ్వు ఇక్కడి నుంచి ముంబై రావాలి. ఎందుకండి ముంబైకి, ఇక్కడ నేను
ఎంతో బాగా ప్రచారం చేస్తున్నాను, ఇక్కడ బాగా జరుగుతుంది. ముంబైకి వస్తే మరి ఇక్కడంతా ఆగిపోతుంది కదా అంటే ప్రభుపాల వారు చెప్తారనమాట, ముంబైలో మేము చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఆ ప్రాజెక్ట్ లో మేము ప్రదేశం ప్లేస్ కూడా తీసుకున్నాము 5 ఎకరాలు. మన శిష్య డివోటీస్ అందరు కూడా అక్కడ ఉంటున్నారు. అక్కడ ఒక పెద్ద భవ్యమైన మందిరము, మ్యూజియము, అక్కడ మొత్తము. ఇప్పుడు ముంబై ఏంటి అంటే మొత్తం ఇండియాకి నెంబర్ 1 సిటీ అనమాట. ప్రభుపాల వారు చెప్పారు, ఫస్ట్ ఇండియా, ఆ తర్వాత నెక్స్ట్ ఢిల్లీ, ఫస్ట్ ముంబై, తర్వాత ఢిల్లీ, ఆ తర్వాతనే కోల్కతా. ముంబై అనేది అందరికీ కూడా క్యాపిటల్ లాంటిది. ముంబైలో ప్రచారం బాగా జరిగితే ఇండియాలో బాగా జరుగుతుంది. అంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాము, నువ్వు రావాలి తప్పకుండా అంటే అప్పుడు బ్రహ్మానంద ప్రభు ఒప్పుకుంటారనమాట ఇండియాకి రావడానికి. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో నేను కూడా ఎలా అయినా పాలు పంచుకోవాలి అని ఇండియాకి బయలుదేరుతారు. ఇండియాకి శ్రీల ప్రభుపాదుల వారు, బ్రహ్మానంద ప్రభు, ఇంకా కొంతమంది ఆయన శిష్యులతో కలిసి వస్తారు. ఆ తరువాత ఇండియాకి వచ్చిన తర్వాత ముంబైలో మందిరం ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, అసలు ఇబ్బందులు వచ్చాయా లేదా, వస్తే ఎలాంటి వచ్చాయి, ఏ విధంగా అక్కడ మందిరాన్ని నిర్మించారు అనేది మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు క్లాస్ లో మీకు ఏమైనా మాతాజీ, ప్రశ్నలు? ప్రభుపాదులు వారు జయప్రకాశ స్వామి మహారాజ్ని కలిసింది కూడా వస్తుందండి స్టోరీలో. అది నేను చెప్పానుగా మాతాజీ, లాస్ట్ వీక్ బిఫోర్ వీకే చెప్పాను నేను, జయప్రతాప స్వామి సారీ మహారాజు సారీ మాతాజీ, అయితే నేను కోల్కతాకి మిస్ అయ్యాను. వచ్చినప్పుడు. ఆ లేదు, మీరు మిస్ అయి ఉంటారు. నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మాతాజీ, ఢిల్లీకి వచ్చినప్పుడు మళ్ళీ బృందావనికి వెళ్ళినప్పుడు మొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారు రాధనాథ్ మహారాజుని కలుసుకున్నారనమాట. రాధనాథ్ మహారాజ్ కూడా చాలా గొప్ప గురు మహారాజ్, చాలా బాగా సేవ చేస్తారు. మొదటిసారి ఢిల్లీలో ఆయన్ని కలుసుకుంటారు. ఢిల్లీలో ఎంతో మంది క్రౌడ్ ఉంటుంది. అప్పుడే మా ప్రభుపాదని కలుసుకోవడానికి ఆయన తాపత్రయ పడుతూ ఉంటే ఎవరిని ఎలో చేయరు, ప్రభుపాల వారు ఆయన్ని మాత్రం ముందుకు పిలుస్తారనమాట. అప్పుడు ఆయన, నేను మీకు ప్రణామం చేయొచ్చా అండి, మీ కాళ్ళని ముట్టుకోవచ్చా అంటే ఓకే అని చెప్తారనమాట. అంటే ఆయనకి తెలుసు అనమాట, ఆయన చూడగానే ఆయన ఆయన ఎవరు, ఆయన నెక్స్ట్ ఎంత గొప్ప భక్తుడు అవుతాడు, ఎంత బాగా ప్రచారం చేస్తాడు ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు మాత్రం అవకాశం ఇస్తారు ఆయనకు పాదాభివందనం చేయడానికి. అయితే ప్రభుపాల వారి తర్వాత ఈ ఢిల్లీ నుంచి బృందావన్ వెళ్తారు కదా, అప్పుడైనా బృందావనంలో కూడా కలుసుకుంటారనమాట. మొదటిసారి ప్రభుపాల వారిని బృందావనంలో దగ్గర నుంచి చూసి ఆయన ఆశ్చర్యపోతారు, ఇక్కడ ఉన్నారా ప్రభుపాల వారు అని. ప్రభుపాల వారిని దూరం నుంచే దండవత్ ప్రణామం చేస్తే ఆయన దండవత్ ప్రణామం చేసి లేచే లోపు అక్కడ ప్రభుపాల వారు స్వయంగా ఆయన కళ్ళ ముందు ఉంటారు. ఆయన అడుగుతారనమాట, ఆయనకు అప్పటికీ ఇంకా ఆయన పాశ్చాత్య దేశస్థుడు, మొత్తం హిప్పీ లాగా మొత్తం జుట్టు అంతా విరబోసుకుని ఇంత పొడుగు జుట్టు ఉంటుంది అప్పటికి. అయితే నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ అంటే, నేను 6 నెలల నుంచి ఉంటున్నానండి ఇక్కడ, ఉన్న చలికి నువ్వు 6 నెలల నుంచి ఉంటున్నావు అంటే చాలా గొప్ప విషయం, నీకు ఎలా అనిపించింది బృందావన్ అంటే. బృందావన్ ఎంతో భవ్యమైంది, ప్రపంచం మొత్తంలో కూడా నేను చూసిన అన్ని ప్రదేశాల్లో కూడా చాలా పవిత్రమైన ప్రదేశం, ముఖ్యమైన ప్రదేశం అని చెప్తారనమాట. అప్పుడు రాఘనాథ్ మహారాజు ఆయన బృందావనికి వచ్చి ప్రభుపాల వారిని కలుసుకోక ముందు ఆయన అమెరికా నుంచి హిమాలయాలకి వెళ్ళి అక్కడి నుంచి ఎన్నో ప్రదేశాలు తిరిగి ఆ తర్వాత ప్రభుపాదుల వారిని కలుసుకుంటారనమాట. ఆయన ఇండియాలో అప్పటికి ఎన్నో ప్రదేశాలని తిరిగి ఉన్నారు. ఆయన చెప్తావని బృందావనే అతి ముఖ్యమైన ప్రదేశం అని. అలా శ్రీల ప్రభుపాదుల వారిని బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, ప్రభుపాదుల వారి క్లాస్ వింటారు, అలా ఆయన నిర్ణయం చేసుకుంటారు నాకు గురువు ఎవరైనా ఉన్నారు అంటే స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారే అని. అలా మనకి రాధనాథ్ మహారాజ్ కూడా శ్రీల ప్రభుపాదుని వారిని కలుసుకుంటారు. ఆ తరువాత ఏం జరిగింది, ఎలా ప్రచారం జరిగింది అనేది వచ్చే వారం తెలుసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే, ప్రభుపాదుల వారు ఆధ్యాత్మికంగా ఎంత పక్కాగా, ఎంత శుద్ధ భక్తులో, భౌతికంగా కూడా ప్రతి విషయంలో కూడా పక్కాగా ఉండేవారనమాట. ఆయనలో ఎంతో గొప్ప మేనేజరియల్ క్వాలిటీస్ ఉన్నాయి. ఏ విషయాన్ని కూడా భౌతికంగా ఈజీగా తీసుకొని ఆ ఏదో ఒకటి చేసేద్దాం అనే విధంగా ఉండేవాళ్ళు. భౌతికంగా కూడా పక్కాగా ఏదైనా చేసేవారు. ఏదో మనము ఇప్పుడు కొన్ని చూడండి, మనం భక్తులలో భక్తులమే కదా అని ఎమోషనల్ గా ఏదో ఒకటి డెసిషన్స్ తీసుకుంటాం. ప్రభుపాల వారు అలాంటి డెసిషన్ ఒకటి కూడా తీసుకోరు. 100% భౌతికంగా ఎలా ఫాలో అవ్వాలో అవి ఫాలో అవుతూ ఉండేవారు.
మళ్ళీ ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతంగా ఉండేవారనమాట. రెండు క్వాలిటీస్ ఎవరిలో కూడా ఉండవు, ఏదైనా ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదనమాట. అది కేవలము శుద్ధ భక్తుల్లో మాత్రమే ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి. ప్రభుపాదుల వారిలో ఉండే క్వాలిటీస్ ఇప్పుడు మన గురు మహారాజ్లో చాలా మంది, మన ఇస్కాన్ గురువుల్లో చాలా మందిలో సేమ్ క్వాలిటీస్ మనకు కనిపిస్తాయి మాతాజీ. హరే కృష్ణ. ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు భౌతికంగా ఇన్ని రకాల సమస్యల్ని ఎదుర్కోలేరు మాతాజీ. వాళ్ళు అసలుకి తట్టుకోలేరు, నా వల్ల కాదనేసి పక్కకు వచ్చేస్తారు. కానీ రూపాదుల వారు అటు ఆధ్యాత్మికంగాను రెండింటినీ లోతులో బ్యాలెన్స్, ఉండేవాళ్ళు, భౌతికంగా కూడా అంత లోతులోనే ఉండేవాళ్ళని అర్థమైంది మాతాజీ. రెండు సమానంగా